bow, 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 bow. పనులన్నీ అమ్మ చేస్తుంది. మనకి భోజనానికి ఎప్పుడు అడవి మృగం కావాలి, అర్థమయ్యిందా? నాకు ఇంకా కొంచెం భోజనం కావాలి, ఆకలిగా ఉంది. పెట్టండి పెట్టండి. ఇటువంటి చెత్త ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? నీకు కావలసింది ఇంటి పనులే కదా, అవన్నీ నేనే చేస్తాను. అప్పుడైనా నువ్వు నన్ను ప్రేమగా చూస్తావా చెప్పు. అసలు ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలీదా? అవును కదా. మా అమ్మ నాన్నగారిని మర్చిపోయారు. లేవండి, ఈ రోజు ఎంత పొద్దుకినా ఇంకా పడుకునే ఉన్నారు. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, చాలా వేడిగా ఉంది. బాగా వేడిగా ఉందా? అవును, ఈ రోజు బయటికి వెళ్ళడం నా వల్ల కాదు. సరే 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 సరే, అలాగే అలాగే అలాగే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరైనా దేవదూత నాకు సాయం చెయ్యాలి. అమ్మా నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓ అదే, ఆయన ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. నాకు దారి చూపించండి, నేనేం చెయ్యాలి దయచేసి నాకు దారి చూపించండి. సరే 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 సరే, నాకు తెలుసు, నేను వెళుతున్నాను, నేను బయలుదేరుతున్నాను, వెళుతున్నా. జాగ్రత్త జాగ్రత్త మీద పడుతుంది. అవును, ఏమైంది? దయచేసిలే అమ్మను లోపలికి తీసుకువెళ్ళండి. కళ్ళు తెరిచింది. నువ్వు అసలు లేవనుకున్నాను. మా అదృష్టం బాగుండి నువ్వు వెంటనే లేచావు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీకు దెబ్బ తగులుతుందని నేను అసలు ఊహించలేదు. ఇంకా నయ్యో నీకేం కాలేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? అవును, అతనెవరు అసలు నీకు తెలియదా? మిమ్మల్ని మొదటిసారిగా చూసినందుకు సంతోషం. అమ్మా మీకు ఏమీ గుర్తుకు లేదా? ఏమిటి అమ్మా? అవును, మీరే మా
దతచిన్ గాన్ దతచిన్ ఓ గాన్ చాన్ దతచిన్ చాన్ అవును మన అందరం ఒక కుటుంబం అయితే మన ఇల్లు ముందు వెళ్ళిందే మన నాన్నగారు మర్చిపోయారా ఆ లేదు మర్చిపోలేదు గాన్ దతచిన్ అందరూ గుర్తున్నారు కానీ ఎందుకు అతనే గుర్తుకు రావడం లేదు తను నన్ను పూర్తిగా మర్చిపోయింది అవును నిన్ను పూర్తిగా మర్చిపోయింది తన తల మీద బాగా దెబ్బ తగిలింది కదా అందువల్ల అయ్యుండొచ్చని నా అనుమానం నన్ను చెడ్డవాడుగా అనుకుంటుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేనేమనుకుంటున్నానంటే నువ్వు కూడా ఆవిడ్ని మర్చిపోవడం చాలా మంచిది ఏమంటావు ఏ అలా చూడు ఆమెను నువ్వు మర్చిపోవటమే మంచిది ఆవిడకి దూరంగా ఉండటం ఇంకా మంచిది ఏమిటి అర్థమైందా మీరు వైద్యులు కదా ఆమెకు ఎలా నయం చేయాలో ఆలోచించండి అదే నాకు అర్థం కావట్లేదు సరేలే ప్రయత్నం చేస్తా ఏదైనా మార్గం కనిపెట్టారా కనిపెట్టాను ఇలా చూడు చూపించండి నా వల్ల ప్రయత్నం నేను చేస్తాను ఆవిడ్ని విత్తనాలు తినమనాలి కుదురుతుందా చాలా బాగుంది వంట చేయడం మర్చిపోలేదు ఇదిగో వస్తున్నా గాంగ్ ఇదిగో వస్తున్నా కొంచెం ఈ విత్తనాలు తిను 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 ఈ విత్తనాలు తిను నీకు నయమైపోతుంది దయచేసి ఈ విత్తనం తిను నీకు నయమైపోతుంది తిను మీరు ఇచ్చిన మందు పనిచేయలేదు వేరే ఏదైనా మార్గం చూద్దాం ఇంకో మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను ఈసారైనా సరిగ్గా చెప్పండి బ్రహ్మాండం దీన్ని ఒకసారి ప్రయత్నం చేద్దాం ఈసారి ఈ ప్రయత్నం కూడా నేనే చేస్తాను ఇదిగో వస్తున్నా ఇది చాలా రుచిగా ఉంటుంది తిని చూడు లేదు కొంచెం తిని చూడు లేదు తిని చూడు రుచిగా ఉంటుంది నేను నిన్ను ఇబ్బంది పెట్టను తనకి నయమవుతుందని తినమని చెప్పాను తను ఏడుస్తూ ఉంటే తినక్కర్లేదులే నా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది దయచేసి నా కుటుంబానికి ఆపాడండి ఏ శిక్ష అయినా నాకు విధించండి నా భార్యకు మాత్రం ఎటువంటి శిక్ష విధించకండి ఒక్క నిమిషం ఇక లాభం లేదు ఒంటరిగానే ఉండాలి తనకి నయమయ్యే ఆశ లేదు నేను ఒంటరిగానే బతకాలి చివరిసారిగా ఇంకొకసారి ప్రయత్నం చేసి చూద్దాం తల మీద దెబ్బ తగలటం వల్ల జ్ఞాపక శక్తి పోయింది అది మనం సరిచేసావంటే అంతా బాగుంటుంది ఇంకోసారి దెబ్బ తగిలితే నయమైపోతుందా ఇంకొకసారి మెల్లగా తల మీద కొడితే చాలు తగ్గే అవకాశం ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు గాను కనపడటం లేదు దొత్తిచ్చని కనపడటం లేదు ఒక అతను అప్పుడప్పుడు వచ్చి భయపెడుతున్నాడు అతను కూడా కనపడటం లేదు మనం ఇంకోసారి చిన్నరాయిని అమ్మ తల్లో వేయాలి అప్పుడు ఆ అమ్మ ఎలా ఉన్నారో అలాగే అయిపోతారు సరే బయలుదేరు మళ్ళీ నెమ్మదిగా కొట్టాలి ఒకవేళ ఇది పని చేయకపోతే ఆ తర్వాత నేను ఏం చేయగలను వద్దు జాగ్రత్త 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 ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు ఇంకా నయ్యం మీరేనా అవును అలా నేల మీద పడుకుని ఏం చేస్తున్నారు నీకు నయం అయిపోయింది వచ్చేసారా త్వరగా వచ్చేసరి సోమరిగా ఇలా ఇంట్లో ఉండడం మంచిది కాదండి సరే సరే నేను వెళ్ళి ఆహారాన్ని తెస్తాను దొరికింది తీసుకొస్తాను గొడవ పడ్డా
సహవాసం మంచిది కాదు. సరే, ఇక నుంచి నేను ఒంటరిగానే ఉండబోతున్నాను. అక్కడ ఒక పక్షి గుడి ఉంది, నేను ఆ గుడ్డిని తీయబోతున్నాను. ఆ పక్షి గుడిని నేనే చూసాను, ఆ గుడ్డు నాకే సొంతం. ఆ పక్షి గుడిని నేనే చూసాను, ఆ గుడ్డు నాకే సొంతం. ఇది రుచిగా ఉంటుంది. రకున్ పక్షి గుడ్డుకు వచ్చింది. ఏయ్, నువ్వు ఇక్కడికి తెలియకుండా వచ్చేసినట్టున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము గొడవ పడి ఉండకూడదు. ఏంటది? నిద్రపోబోతున్నాను.
The tail. The tail. The chin. The chin. అమ్మ చెప్పింది నాకు బాగా గుర్తుంది. మీరిద్దరూ అన్నదమ్ముల లాంటి వారు, ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలి. దొతేచిను నేను అన్నదమ్ముల్లాగా.